వెల్కమ్ టు క్రికెట్ థింకర్ ఛానల్. ఈ ఛానల్లో మ్యాచ్లో జరిగిన టర్నింగ్ పాయింట్స్ గురించి, మ్యాచ్లో జరిగిన ఇంపార్టెంట్ విషయాల గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ముందుగా ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రెండవ టెస్ట్లో మూడో రోజు గురించి మనం మాట్లాడుకుందాం. ఓవర్ నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా, అజింక్య రహానే, పుజారా ఇద్దరు చెరో ఆఫ్ సెంచరీ చేయడంతో మంచి స్కోర్ చేయడం జరిగింది. అయితే మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఇక్కడే వచ్చింది. ఒకేసారి కుదురుకొని నిల్చున్న ప్లేయర్స్ పుజారా, రహానే అవుట్ అవ్వడంతో పాటు వెంటనే వచ్చిన రిషబ్ పంత్ కూడా తొందరగా అవుట్ అవ్వడంతో మ్యాచ్లో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్లా మనం అనుకోవచ్చు. తర్వాత శార్దుల్ ఠాకూర్, హనుమ విహారీ ట్రై చేసినా కూడా మనం పెద్ద స్కోర్ సాధించలేకపోయాము. సో ఇప్పుడు మనం చూడాల్సింది మరి మ్యాచ్ ఇండియా గెలుస్తుందా లేదా అని. సో ఇండియా గెలవాలంటే ఆల్రెడీ మనం 2 వికెట్లు తీసుకున్నాము, కానీ సౌత్ ఆఫ్రికాకి ఇంకా 122 పరుగులే కావాల్సి వచ్చింది. సో 122 పరుగులు రాకుండా 8 వికెట్లు తీసుకోవాలంటే మెయిన్గా ఎంత తొందరగా వికెట్లు తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు క్రీజ్లో ఉన్న కెప్టెన్ని, ఇంకో బ్యాట్స్మెన్ వాండర్ డుస్సేన్ ఇద్దరిని మనం తొందరగా అవుట్ చేయగలిగితే, తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లను అంతగా ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో మనం 122 పరుగుల లోపలే వాళ్ళని కట్టడి చేయగలుగుతాం. ఇది చేయగలిగితే మాత్రమే మనం గెలిచే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మ్యాచ్లో ఇంకా 2 రోజులు సమయం మిగిలి ఉండడం వల్ల ఎంతటి పరిణామాలు వచ్చినా, ఈవెన్ ఒకరోజు మొత్తం వాష్అవుట్ అయినా కానీ లాస్ట్ రోజు అయినా 122 పరుగులు సాధించడానికి 50 ఓవర్ల కన్నా ఎక్కువ అవసరం పడదు. సో పక్క ఏదో ఒక రిజల్ట్ మాత్రం వస్తుంది. సో ఆ రిజల్ట్ ఇండియా ఫేవర్లో రావడానికి మాత్రం ఎంత తొందరగా వికెట్లు తీస్తే అంత మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.